నమస్కారం. దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆధ్యాత్మిక ముఖ్యాంశాలు. అనంతపురం పాండురంగస్వామి దేవస్థానంలో శ్రీ రుక్మిణి పాండురంగస్వామి రూపంలో వినాయకుడు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కన్నుల పండుగగా వినాయక చవితి వేడుకలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 54 అడుగుల మట్టి వినాయకుడు. తూర్పు గోదావరి జిల్లా బిక్కువోలులో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల కేంద్రంలో వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు చెన్నూరు భక్తులు. చెన్నూరులో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సాంప్రదాయ పద్ధతిలో ఉదయం నుండి వినాయక మండపాలను ఏర్పాటు చేసుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో వినాయక మూర్తులను ఊరేగింపుతో తీసుకువచ్చి వేదమూర్తులచే వేద మంత్రాల మధ్య నవగ్రహ సైతంతో వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించి భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో పాండురంగస్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం పట్టణంలో పలువురిని ఆకర్షిస్తోంది. రుక్మిణీ పాండురంగస్వామి దేవస్థానం వీధిలో బౌషాడ్ క్షత్రియ సమా సోదరులందరూ కలిసి గత 6 సంవత్సరముల నుంచి కూడా వినాయక ఉత్సవము అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ వస్తున్నారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కన్నుల పండుగగా వినాయక చవితి వేడుకలు. సాయి కుల్వంత్ సభా మందిరం నందు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యసాయి విద్యార్థులు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నిరాగ
సుఖపతి ఛందపతి గంధపతి లీన నిరంతరహు లీన నిరంతరహు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 54 అడుగుల మట్టి వినాయకుడును రెల్లి యువజన సంఘం ఆధ్వర్యంలో భారీగా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రామానాయుడు ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నిమజ్జనం అంటే ఒక హైదరాబాదో ముంబైయో మనందరికీ కూడా గుర్తొచ్చేది. కానీ ఈరోజు దానికి ధీటుగా మన తెలుగు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులో ప్రత్యేకించి ఇవాళ మన పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మూడవ అతిపెద్ద మట్టి వినాయక విగ్రహం 54 అడుగుల మట్టి విగ్రహాన్ని ఇవాళ మరి పాలకొల్లులో ప్రతిష్ఠించడం చాలా సంతోషం, అభినందనీయం, ఆనందం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. కడపలో మిల్ మేకర్ తో అందంగా తీర్చిదిద్దారు గణపతిని. గణపతిని పలు విధాలుగా మిల్ మేకర్ తో గణేష్ ని తయారు చేశారు. తొండం నుంచి పాదాల వరకు అందంగా తయారు చేశారు. ఈ గణేషుని చూడటానికి భక్తులు బారులు తీరారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో చెరుకు గడలతో తయారు చేసిన వినాయకుడు కొలువు తీరాడు. స్థానిక తెరుబజార్లో గత 30 సంవత్సరాలుగా భారీ వినాయకులకు ప్రసిద్ధి. అయితే గత 2 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ప్రకృతి సిద్ధ వినాయక రూపాలను ప్రతిష్ఠించారు. గత సంవత్సరం టెంకాయలతో భారీ వినాయక రూపాన్ని ప్రతిష్ఠించగా ఈ సంవత్సరం దాదాపు 4 టన్నుల చెరుకు గడలతో 30 అడుగుల భారీ వినాయక రూపాన్ని ప్రతిష్ఠించారు. Thank you.
సంవత్సరాల నుండి తీర్బజార్లో చేస్తున్న ఈ వినాయక చవితి మహోత్సవాన్ని గత 2 సంవత్సరాల నుంచి పర్యావరణానికి హాని కలగకుండా పర్యావరణం హితంలో ఉండే విధంగా గతంలో టెంకాయలతో చేసినాము, ఈ సంవత్సరం చెరుకుగడలతో చేసినాం. ఈ పక్క కనిపించే చిన్న విగ్రహం కూడా కంప్లీట్ మట్టితో చేసింది. ఈ విధంగా పర్యావరణ హితాన్ని కోరుతూ అలాగే ప్రజలలో ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మా వినాయక మండలి వారు గత 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తూ వచ్చారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వినాయక మండపాల వద్ద భక్తులు బారులు తీరుతున్నారు. వివిధ రూపాల్లోని వినాయకుడిని దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు పర్యావరణ పరిరక్షణ కోరుతూ మట్టి గణపయ్యలకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరం కూడా వినాయకుని విగ్రహాన్ని మట్టితో చేసి పూజ చేస్తే వారికి పూర్తి ఫలాన్ని మనం అందుకున్న వాళ్ళం అవుతాం. ప్రత్యేకంగా ఈరోజు పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరులో విఆర్సీ సెంటర్లో విపిఆర్ ఫౌండేషన్ మరియు నేస్తం ఫౌండేషన్, ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రవీణ్ కుమార్ గారు వీరు కలిసి ఇక్కడ 15 అడుగుల విగ్రహాన్ని బంకమట్టితో తయారు చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఉత్సవాలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. స్వామివారిని భక్తులు ఉదయం నుంచి అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. వినాయక చవితి సందర్భంగా చిత్తూరు జిల్లా కాణిపాకంలో భక్తులు కిటకిటలాడారు. స్వయంభూగా వెలసిన వరసిద్ధి వినాయకుని దేవాలయానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
కాణిపాకం వినాయకునికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున లాంఛనాలు సమర్పించడం జరిగింది. ఈ దేశంలోనే ఏదైతే భక్తుడు కోరుకునే కోరికలు తీర్చే విఘ్ననాథుడిగా ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉండటం, అట్లానే ఏదైనా సంశయం వచ్చినప్పుడు ఇక్కడ నిజాయితీకి కూడా ఒక నిదర్శనంగా ఇక్కడ ప్రమాణం చేస్తే తప్పనిసరిగా అది నిజమవుతుందని భావించే పరిస్థితి కూడా ఇవాళ దేశవ్యాప్తంగా నమ్మకం కాణిపాకం వినాయకుడు విషయంలో ఉండటం. వినాయక చవితి సందర్భంగా తిరుమల శ్రీవారిని అందాల తార సమంత దర్శించుకున్నారు. ప్రముఖ భారత క్రికెటర్ దినేష్ కార్తిక్ తిరుమల వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పరిటాల వారసుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి సంబంధించి ఆశీస్సులు పొందేందుకు తొలి పత్రికను వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించినట్లు మంత్రి పరిటాల సునీత తెలిపారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరో ఆది హీరోయిన్ శ్రేయలు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి నగరంలో వెలిసియున్న శ్రీ తాతయ్య కుంట గంగమ్మ ఆలయాన్ని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి దగ్గరుండి అమ్మవారి దర్శనం చేయించారు. ఎంతో మహిమ కలిగిన గంగమ్మ అమ్మవారిని దర్శించుకోవడం తన అదృష్టమని మంత్రి అన్నారు. అమ్మవారికి ప్రస్తుతం ఉన్న వెండి ముఖ కవచం స్థానంలో బంగారు కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వినాయక నవరాత్రి వేడుకలు విజయనగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు విజయనగరం బ్రదర్స్ సంతోష్ పవన్ యువగాత్ర కార్యక్రమం జరిగింది. సారంగ రాగంలో ఇంతమూడి వర్ణంతో వారు తమ సంగీత కచేరీని ప్రారంభించారు. Thank you.
వరంగల్ నగరంలోని కాజీపేటలో స్వయంభూగా కొలువైన శ్రీ శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో వినాయక చవితిని పురస్కరించుకుని శ్రీ శ్వేతార్కుడికి విశేష అభిషేకాలను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో వేకువజాము నుండే ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా స్వామివారికి పళ్ళరసాలతో అభిషేకాలు నిర్వహించి అనంతరం గణపతికి పంచవర్ణాలతో విశేష అభిషేకాలు వేద మంత్రాలతో నిర్వహించారు. శ్రీ చండీ కుమార అనంత మహాగణపతి పేరుతో ఖరీతాబాద్ వినాయకుడు ఈ ఏడాది కనువిందు చేయనున్నారు. 57 అడుగుల ఉన్న ఈ విగ్రహం భక్తులకు దర్శనమిస్తోంది. అలాగే ఖరీతాబాద్ గణనాథునికి మొట్టమొదటిసారిగా గవర్నర్ దంపతులు పూజలు నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చే జనానికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఉత్సవ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఇక ఇది నాటి దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమం. నమస్తే.